शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్। అందరూ ఎలా ఉన్నారు? ఎన్ని కోణాల నుండి చూసినా నేను చెప్తున్నటువంటి రాశులకు ఇక నుండి మహర్దశే, అవకాశం అనేది ఈ మధ్యలో కలగబోతుందండి. తులారాశి వారికి కానీ, మేషరాశిలో జన్మించిన వారు కానీ, కన్యా రాశిలో పుట్టినవారు కానీ, కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ, వృశ్చిక రాశిలో పుట్టినవారు కానీ 2023లో ఈ జూలై మాసంలో గోచార స్థితిగతులు బాగున్నాయి. ఈ రాశులకు బాగున్నాయండి. ఎందుకంటే కర్కాటక రాశిని వదిలిపెట్టిందండి కుజుడు. కర్కాటక రాశిని వదిలిపెట్టాడు. అతి త్వరలో బుధుడు ఇప్పుడు మిథున రాశిలోనే ఉన్నాడు. ఇది అదృష్ట యోగం. ఇది తర్వాత మనకు ఈ నేను చెప్తున్నాను కదండి, ఈ మేషరాశిలో గురువు యొక్క స్థానం చాలా గొప్పది. గురువు మేషరాశిలో ఉన్నాడంటే చాలా మంచి జరుగుతుందండి. ఆర్థిక వనరులు చాలా బాగుపడతారు నేను చెప్తున్నటువంటి ఈ రాశులలో. వృశ్చిక, కర్కాటక, కన్య, మేష, తుల. అయితే దీంట్లో ఒకటి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి చూశారు కదా, అష్టమ శని అంటారు దాన్ని. అష్టమ శని నడుస్తుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచినా ఏ ప్రాబ్లం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఈ అష్టమ శని ఎక్కువగా ప్రభావం ఏంటంటే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రం కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అది మనకు దాటిపోయింది, ఏం ప్రాబ్లం ఉండదండి. మనకు జూలై మాసంలో ఏం పెద్దగా ప్రాబ్లం, దాటిపోయాడు కర్కాటక రాశిలో నుండి మనకు శుక్రుడితో కలిసి ఉంటాడు కుజుడు, అదేం ప్రాబ్లం ఉండదండి. కాబట్టి తులారాశిలో పుట్టినవారు, మేషరాశిలో పుట్టినవారు, కన్యారాశిలో పుట్టినవారు కానీ, కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ, వృశ్చిక రాశిలో పుట్టినవారు కానీ వీరికి ఏ కోణం నుండి చూసినా కూడా ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయనే చెప్పబడుతుంది. ఏ కోణం నుండి చూసినా అంటే మీకు మంచి రోజులు వచ్చాయి, మంచి కాలం వచ్చింది, మీకు మంచి రోజులు వచ్చాయి. మనం మంచి రోజులలో ఏ పని చేసినా ఏమవుతుందంటే సక్సెస్ అవుతుంది. మనం తిరిగి తిరిగి ఒక వ్యక్తిని మన వ్యక్తి కోసం తిరుగుతున్నాం, దొరకట్లేదు, 2 రోజులు అవుతుంది, 3 రోజులు, తిరిగి 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 లాస్ట్కి వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి సేద తీరాను. మనం ఇంటికి వచ్చి పడుకున్నాం, 3 రోజుల నుండి తిరుగుతున్నాం, దొరకట్లేదు. లేదా మొబైల్ కమ్యూనికేషన్ లేదు, అసలు అతను ఎక్కడికి పోయాడో తెలియదు, కానీ అతనితో మనకు పని ఉంది. 3-4 రోజుల నుండి తిరిగి తిరిగి లాస్ట్కి వచ్చేసి ఇంట్లోకి వచ్చి పడుకున్నాం. మరునాడు ఉదయం లేవగానే అతని ఇంటికి వచ్చాడు. ఆయనకు సంతోషం కాదు, ఇక అది సంతోషం కాదు, ఇక అది ఎంత పెద్ద సంతోషం. అబ్బా, నువ్వైతే నాకు దేవుని లెక్క కనిపించావయ్యా, 2 చేతులు జోడించి నమస్కరిస్తా, నీ గురించే తిరుగుతున్నాను, నీ అవసరం నాకు వచ్చింది కాబట్టి నేను తిరుగుతున్నాను, అలా నా ప్రాబ్లం ఉంది నాది నువ్వే సాల్వ్ చేస్తావని నీ గురించి నేను తిరుగుతున్నాను, వచ్చావు కదా, నాకు ఇక చాలా సంతోషమైంది. ఆ సంతోషం ఆ కళ్ళలో చూడవచ్చు. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామండి, మనం ఎవరి కోసం అయితే వెతుకుతుంటామో వాళ్ళే ఎదురొస్తారు ఒక్కొక్క టైంలో. మనం ఎన్నిసార్లు చూడండి, మనం ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా జరిగిందో జరగలేదు, నాకైతే చాలాసార్లు జరుగుతుందండి. నేను ఎవరైనా మనసులో అనుకుని అతనికి ఫోన్ చేద్దామని అనుకునే వరకు అతనే నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అది ఏంటి, ఇదేంటి, ఇది బాగానే ఉంది కదా, ఇది బాగానే అంటే మా ఇద్దరి మనసులు కలిసా ఏంటి నాకు అర్థం కాదు. నేను ఫోన్ చేద్దామని తీసేవరకు ఆయనే నాకు డైరెక్ట్ ఫోన్ చేయడం. నేను ఫోన్ చేసినప్పుడు ఏమంటారంటే, అబ్బాయి ఇప్పుడు 200 మీ గురించి అనుకుంటున్నా, మీరే నాకు కాల్ చేశారు, ఇలా చాలా ఇప్పుడు ఇంతెందుకంటే నేను కాల్ కనెక్ట్ చేసినప్పుడు కూడా, సార్ నేను ఇప్పుడే అనుకున్నాను సార్, నేను దేవాలయంలో ఉన్నాను, గుళ్ళో ఉన్నాను సార్, గుళ్ళో ఉన్నాక దర్శనం భగవంతుని దర్శనం చేసుకున్నాను, బయటకు వచ్చి అక్కడ కూర్చున్నాను సార్, మీ కాల్ నాకు వచ్చింది, నేను ఇప్పుడు టెంపుల్లో నుండి మాట్లాడుతున్నాను అని అంటారండి. అట్లా కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయండి. ఎందుకంటే భగవద్ సంకల్పం అండి, అది మంచిది. ఎప్పుడైనా కూడా చాలా మంచిదండి. అట్లా దేవాలయాలలో కనుక ఉంటే మంచి జరుగుతుంది చాలా వరకు. కొంత అంటే మేము ఏంటంటే మెయిన్గా ఏంటంటే కొన్ని కాల్స్ మాట్లాడే విషయంలో ఒకరు 2-3 నిమిషాలు మాట్లాడుతారు, 4 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడతారు, 15 నిమిషాలు, రకరకాలుగా ఉంటారు. దీనివల్ల ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. మీకు ఈ మధ్యాహ్నం వచ్చిన కాల్ సాయంత్రం రావచ్చు. అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి నేను టైం తీసుకుంటానండి. ఇక కొంతమంది వివిఐపీస్ నా ప్రమేయం లేకుండానే నాకు చాలా టైం తీసుకొని మాట్లాడుతుంటారండి. ఇది వద్దన లేవు వాళ్ళని వద్దన లేకుండా మాట్లాడడం ఇదొకటి చూడండి అదొకటి చూడండి రాగా ఇబ్బంది పెడతారు. వివిఎస్ మనం వాళ్ళు రాజకీయంగా కానీ గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు అండి, మనం ఏం చేయలేము వాళ్ళను. నేను మాట్లాడుతాను దీనివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఎదుటి వాళ్ళు మాట్లాడే వాళ్ళ దాంట్లో కొంచెం ఇబ్బంది మొదలవుతుంది. మొత్తానికైతే మాట్లాడుతానండి. మరి ఇంకొక విషయం ఏంటంటే కాలు మాట్లాడే ముందు 40 రోజులు పడుతుంది, 35 రోజులు 40 రోజులు పడుతుందండి. దాన్ని మనం మనసులో పెట్టుకునే మీరు నాకు కాల్ చేయాల్సి ఉంటుంది, అంటే అమౌంట్ వేయడం కానీ ఉంటుందండి. మరి ఎన్ని కోణాల నుండి చూసినానండి చెప్తున్నటువంటి రాసులదే పై చేయి, వీరికి మహర్దశ కలిగి ఉంటారండి. తులారాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినా, కర్కాటక రాశిలో పుట్టినా, వృశ్చిక రాశిలో పుట్టినా కొన్ని నెగిటివ్ చెప్తానండి చూడండి. ఇప్పుడు తులారాశిలో పుట్టారనుకోండి, 3, 12, 21, 30 ఈ తేదీలలో పుడితే సమస్య. 1, 10, 19, 28 తేదీలలో పుడితే సమస్య తులారాశి వారికి. ముఖ్యంగా మీరు దీన్ని తప్పకుండా నోట్ చేసుకోవాలండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఒకటి, లేదంటే అనుకున్న పనులు పెండింగ్లో పడిపోవడం, రివర్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఎంత కష్టపడి పనిచేసినా ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా బీరువాలో ఉండదండి, ఎప్పుడు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేసినా కూడా బెడిసి కొడుతుందండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చి తీసుకెళ్తారు, మనకు కావాల్సినప్పుడు అవసరానికి ఎవరు మనకు సహాయం చేయరు. మెయిన్గా ఏంటంటే ఈ తేదీలలో పుట్టినటువంటి వారు తులారాశి వారైతే ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, ఈ మేషరాశిలో పుట్టినవారు 5వ తారీఖు 14, 23 తేదీలలో పుడితే సమస్య. అవునండి మేషరాశి. తర్వాత 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన సమస్య. ఇకపోతే కన్యారాశి వారు, ముఖ్యంగానండి 9వ తారీఖు 18, 27 తేదీలలో పుట్టిన, 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన సమస్య. ఎందుకు సమస్య? ఏమేమి సమస్యలు ఉంటాయి కన్యారాశి వారికి? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి. ఉద్యోగం కోసం చేస్తుంటే ఉద్యోగాలు చాలా చిన్న ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు మంచి ప్యాకేజీలు మిస్ అయిపోతుంటాయి. అనుకున్న పనులన్నీ నత్తనడకన సాగిపోవడం, స్పీడ్ ఈ పని అంతా కూడా నిదానంగా మూమెంట్ ఇస్తుంది, పికప్ ఉండదండి ఈ తేదీలలో పడితే. దీనివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, డిస్టర్బెన్స్, విడిగా ఉండడం, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారా వాళ్ళకు కలిగే నష్టాలు ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. నేను చెప్పడం నా వంతండి, వినడం మీ వంతు, దాన్ని సరి చేసుకోవడం కూడా మీ వంతే. అదేవిధంగా కర్కాటక రాశివారు, ముఖ్యంగా కర్కాటక రాశివారు మీరు 5, 14, 23 తేదీలలో పుడితే సూపర్ అండి, ఎక్సలెంట్, నక్కతో కొందొక్కినట్టే. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి నన్ను పర్సనల్గా ఫోన్లో కలవండి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు 5, 14, 23 తేదీలలో పుడితే వాళ్ళను తొందరగా డెవలప్ చేస్తాడండి, అసలు వాళ్ళకు అద్దు అదుపు ఉండదు. కర్కాటక రాశిలో పుట్టి 5, 14, 23 తేదీలలో పుడితే మంచి అదృష్టవంతులు అవుతారు. ఎందుకు అదృష్టవంతులు చెప్పండి ఒకసారి? కర్కాటక రాశికి రాశాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు కొడుకెవరు? బుధుడు. చంద్రుడి భార్య ఎవరు? తారాదేవి. తారా చంద్రుల కుమారుడే బుధుడు. స్వతహాగా ఏంటంటే మనకు 27 నక్షత్రాల భార్యలందరూ కూడా చంద్రుడి భార్యలే, దక్షుడి కుమార్తెలు. కానీ తారాదేవిని మాత్రం వివాహం చేసుకోడు, సహజీవనం గడుపుతాడు. దానివల్ల ఏంటంటే కొడుకు బుధుడుగా జన్మించాడు కాబట్టి తన మీద ప్రేమలు ఎక్కువ. అందుకే కర్కాటక రాశిలో పుట్టినవారు 5, 14, 23 తేదీలలో పుడితే ఒకసారి నన్ను ఎందుకు గెలవాడంటే దాని యొక్క ట్రిక్ అనేది నాకు తెలుసు. దానికి ఏ అక్షర బలం ఇస్తే వాళ్ళు బాగుపడతారో నాకు తెలుసు, వాళ్ళ సంఖ్యాబలాన్ని ఎంత చక్కగా సరి చేస్తే వాళ్ళు బాగుపడతారో నాకు తెలుసు. పూర్తి వివరాలు నాకు తెలుసుకోవటం మీకు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశిలో పుట్టినవారు చాలా అదృష్టవంతులండి. దీంట్లో మైనస్ ఒకటి ఉంటుందండి. ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా 9, 18, 27 తేదీలలో పుడితేనే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వృశ్చిక రాశి వారు, అయితే 5, 14, 23 తేదీలలో పుట్టినా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందులో భాగంగా కర్కాటక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమశని, అష్టమశని నడుస్తుంది. అయినప్పటికీ ఈ టైమును ఆసరాగా తీసుకొని మీరు గెలుపొందాలి, జీవితాన్ని గెలవాలి ఖచ్చితంగా. అది వ్యాపార రంగమైనా, ఉద్యోగమైనా, చదువైనా, వివాహమైనా, విదేశీ ప్రయాణాలైనా, సొంత గృహ నిర్మాణమైనా, వాహనాలు కొనుక్కోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా, స్వతహాగా మీరు జీవించాలన్నా, మంచి అభివృద్ధి పదంలోకి నడవాలన్నా మనకు అర్ధాష్టమ శని, అష్టమ శని మీకు మంచి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయండి. కాబట్టి ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు ఎవరైనా కూడా మీరు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా మనం ఖచ్చితంగా తీర్చవచ్చండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి, జీవితకాలం బాగుపడతారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశులలో పుట్టినవారు కొన్ని తేదీలలో పుట్టడం ద్వారా వాళ్ళకి సమస్యలు అని చెప్పాను, అది మినహాయిస్తే మీకు జీవితకాలం బాగుంటుందండి, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.